నమస్తే గాయస్ అందరికి కూడా సో మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సో టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కి సంబంధించి ఎవరీ అప్డేట్ అనేది మీకు మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను సో ప్రతి ఒక్కటి కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు గనుక పొందాలి అనుకుంటే మన ఛానల్ ని వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇక్కడ టీఎస్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించి సో మనబడిలో సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా టీఎస్బిఐఈఈ డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్లో కూడా మనకైతే రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు అండ్ ఇక్కడ ఈ యొక్క అప్డేట్ అనేది రావడము సో అప్డేట్ ఇక్కడ చూసుకోవచ్చు సో జూన్ ట్వంటీ ఎత్ ట్వంటీ ట్వంటీ రోజు సో ఆఫ్టర్నూన్ వన్ ట్వంటీ త్రీకి వచ్చిన అప్డేట్ అనమాట ఇది సో దానికోసం మీతో అయితే షేర్ అయితే చేసుకుంటూ ఉన్నాను అండ్ కొంతమంది ఫేక్ ఫెలోస్ ఏంటంటే సో తప్పుడుగా అయితే సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది సో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి రిలీజ్ చేస్తారు అండ్ ఒకటి గంటలకి రిలీజ్ చేస్తారనేది చెప్తూ ఉన్నారు సో అవన్నిటిని అయితే మీరైతే నమ్మాల్సిన అవసరం లేదు బికాస్ ఎందుకంటే సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేంతవరకు అయితే రాదు అండ్ రేపు రిలీజ్ చేస్తున్నారు అంటే ఈరోజు పోజిట్కి అయితే మనకైతే తెలిసిపోతుందన్నమాట రిజల్ట్స్ వచ్చేది లేని అనేసి సో బిఫోర్ టూ డేస్ ముందుగానే సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తున్నాయా రాలేదా అనేసి బోర్డు అయితే ఇన్ఫార్మ్ చేస్తుంది మీడియా వాళ్ళకి అండ్ మీడియా వాళ్ళు సో స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది బికాస్ ఎందుకంటే సో వాళ్ళు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేసే ముందు మీటింగ్ అయితే పెట్టుకోవాలి సో ఆ మీటింగ్ ని కండక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళని అయితే పిలిపిస్తారనమాట సో వితౌట్ మీడియా పర్మిషన్ మనకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు అండ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అవ్వవు కాబట్టి సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి గైస్ అండ్ ఇంకా రిజల్ట్స్లోకి వచ్చేస్తే ఎప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అనేసి సో దానికన్నా ముందు మీకు సో రీలబెల్ బై అన్ అకాడమీ గురించి అయితే తెలియజేస్తాను సో ఇక్కడ మీరు ఏంటంటే ఈజీగా ఫిఫ్టీన్ డేస్లో జాబ్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది సో బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే మీకు సరౌండింగ్స్లో తెలిసిన వాళ్ళు వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు చాలా మంది సక్సెస్ స్టోరీస్ కూడా ఉన్నాయి నిషా గుప్తాకి సో అదేవిధంగా సార్ తక్ జోషి అదేవిధంగా శుభం సాగర్ సో వీళ్ళందరూ కూడా సో ఒక చిన్న మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ వీళ్ళు ఫిఫ్టీన్ డేస్ వరకు సో ఈ యొక్క రీలెవెల్ టెస్ట్ అనేది రాసి సో ఫిఫ్టీన్ డేస్లో వీళ్ళైతే మంచి శాలరీ ఉన్న సో జాబ్స్లో అయితే సెటిల్ అవ్వడం జరిగిందనమాట అండ్ అదేవిధంగా మంచిగా మనకు మార్క్స్ వచ్చాయంటే ఐ వాచెస్ మ్యాక్ బుక్స్ ఐఫోన్స్ కూడా వీళ్ళైతే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ చాలా మంచిగా మనకైతే హుడీస్ కూడా ఉన్నాయి సో గుడ్ హుడీస్ అనేవి మనకైతే కనపడుతూ ఉంటాయి సో ఈ విధంగా మీరు కూడా పొందాలి అనుకుంటే అచీవ్ చేసుకోవాలి అనుకుంటే సో రియల్వెల్ బాయ్ బై అకాడమీ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో వెంటనే మీరు కూడా ఆ టెస్ట్ అనేది రాయడానికి అయితే ట్రై చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే అవుతారు అండ్ ఇంకా రిజల్ట్స్ విషయానికి వస్తే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అసలుకి ఈ యొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అంటే సో మనకి యాక్చువల్గా జూన్ ఫిఫ్టీన్త్ అనేసి ఒక డేట్ అయితే వచ్చింది సో జూన్ ఫిఫ్టీన్త్ రోజు రిలీజ్ చేస్తాము అనేసి బట్ అదైతే మళ్ళీ వాళ్ళైతే క్యాన్సిల్ చేసి సో ఫైనల్గా ఇప్పుడు డేట్ వచ్చేసరికి Okay. so uh, before 24th rojo ఓకేనా సో బిఫోర్ ట్వంటీ ఫోర్త్ కల్లా సో రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ చేయాలి అనుకుంటున్నారు అంటే ఈరోజు డేట్ ఎంత అండి ట్వంటీ ఎయిత్ డేట్ అయితే ఉంది సో ట్వంటీ ఎయిత్ నుంచి ఇంకా మనకి ఎన్ని డేస్ త్రీ డేస్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ సో ఈ త్రీ డేస్లో మనకైతే రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే కనపడుతుంది సో దీన్నైతే మీరైతే నమ్మచ్చు సో మనకైతే ఇంకా అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు సో రేపు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తామనేసి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఎవరైనా రేపు రిజల్ట్స్ అది అంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు ఓకేనా సో ఇది ఇంతటితో ఈ వీడియో అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే స్టూడెంట్స్ కి అందించడం జరుగుతూ ఉంటుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈస్ బిఎస్ డిసనింగ్ ఆఫ్